అధికారులు ఉన్నారు అక్కడ, లేకపోతే వాళ్ళ బుర్రలో ఎంతసేపటికి ఏదో సాధించి పెట్టే రూపాయి మిగిల్చామనేటటువంటి కోణం ఉంటుంది. ఇది పూర్తవ్వాల్సిందే అనేటటువంటి ఒక కసి ఉండాలి అక్కడ ప్రభుత్వం దగ్గర, అప్పుడు పరిష్కారం. పరిహారాలు పెరిగిపోయి బాధితుల సంఖ్య పెరిగిపోతే దానికి క్లారిటీ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే కదా కేంద్రానికి. ఆ విషయంలో ఎందుకు ఇంకా ఒక ఫైనల్ చర్చలు ముగించలేదు, ఎందుకు దానికి సంబంధించి క్లారిటీ లేదు? అసలు దానికి దీనికి ఏం సంబంధం లేదు. ముందు అసలు ఎక్స్పర్ట్స్ తేలిస్తే ఆ తర్వాత ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. ఎక్స్పర్ట్స్ అసలు దాంట్లో ఎంతవరకు తేడా వచ్చింది, ఏమొచ్చింది, ఏం చేయాలనేది నివేదికిస్తే దాని ఆధారంగా కేంద్రం ఒక డిసిషన్ తీసుకున్నాక అప్పుడు ఫైనల్ రిపోర్ట్ అడుగుతుంది రాష్ట్రాన్ని. ముందు ఇత్యాలకుండా వెళ్ళేమి నివేదికిస్తారు, అది తేలిపోతే దానికి ఎంత ఖర్చు అవుతుందన్నారు నెంబర్ వన్. ఆ తర్వాత అదనంగా ఎంత ఇది అవుతుంది. ఇప్పుడు వాస్తవంగా ఇది 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరికీ పునరావాసం కల్పించాలంటే 2014 పునరావాస చట్టం ప్రకారం తీసుకొచ్చిన సిస్టమ్, 3 times పరిహారంతో పాటుగా ఇది. ఇప్పుడు దాని ప్రకారం చూస్తే క్రిందటిసారి 50,000 మంది ఉంటే రాష్ట్ర విభజన నాటికి, ఆ తర్వాత 2019 నాటికి వచ్చేటప్పటికి 100,000 మంది అయ్యారు. ఇప్పుడు ఇంకో 50,000 మంది అవుతారు. 5 ఏళ్లలో 50,000 మంది అనేది అవుతారు కదా, 18 ఏళ్ళు దాటిపోవడం అనేది. ఇంతకుముందు పిల్లలు పెద్దోళ్ళు అయిపోతుంటారు కదా.